రాష్ట్ర ప్రభుత్వం కల్లుకిత కార్మికుల పట్ల వివక్షత చూపుతుందని కల్లుకిత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్ గౌర్ అన్నారు. ముతుకూరు మండలంలోని దొరుపాలెం పంచాయతీలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన కాంతిరెడ్డి ఏడుకొనుల సతీమణికు సంఘం ఆధ్వర్యంలో 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మరణిస్తే కల్లుకిత కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులతో ప్రభుత్వానికి పన్ను కట్టేది కేవలం గీత కార్మికులేనని గుర్తు చేశారు. గీత కార్మికులు ఎక్కడ ప్రమాదశాతం ఇబ్బంది జరిగినా వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ జిల్లాలో ఈరోజు ఎంతోమంది గౌడ్లకు ఆపద్ బాంధవుడుగా మా గోవిందయ్య గౌడ్ పెట్టిన సేవల్ని కొనసాగిస్తున్నాడు రాజశేఖర్ గౌడ్ గారు. వీటిలన్నిటికీ మేము ట్రస్ట్ ఇమీడియట్లీ స్పందించి గీత కార్మికులకి సహాయం చేయడం జరిగింది. ఈ కుటుంబంలోనే కాతిరెడ్డి ఏడుగురు కుటుంబంలోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. కాతిరెడ్డి ఏడుగుల కుమారుడు అనారోగ్య కారణం వల్ల జనవరి నెలలో చనిపోవడం జరిగింది. మళ్ళీ కరెంట్ షాక్ వల్ల కాతిరెడ్డి ఏడుగుళ్ళు చనిపోవడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఉదార స్వభావంతో 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ప్రమాదాలు ఎక్కడ జరిగినా మా గౌడ్ సేవా ట్రస్ట్ ముందుంటుందని చెప్పి కోరుకుంటున్నాను.